హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను మీకు చక్కగా ఒక హైనెక్ బ్లౌజ్ కటింగ్ మొత్తం కూడా వివరంగా మీకు చూపిస్తాను. ఎందుకంటే హైనెక్ బ్లౌజ్ నార్మల్ దాంతో మనం ఎలా కట్ చేసుకోవాలి అంటే, మనకి ఇప్పుడు కలెక్టర్ బ్లౌజ్ అంటారు చూడండి, అప్పుడు కలెక్టర్ బ్లౌజ్ తొడిగే వాళ్ళు చాలామంది, అంటే ఎల్బో హ్యాండ్స్, ఫుల్ హ్యాండ్స్ లేదంటే హాఫ్ హ్యాండ్స్ కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే నెక్ మొత్తం పైకి ఉంటుంది కాలర్ లేకుండా, అంటే వెనక వచ్చేసి మనకి యూ షేప్ వస్తుంది, ముందు వచ్చేసి కిందికి ఉంటుంది నెక్, ముందు నార్మల్గానే ఉంటుంది, వెనక వచ్చేసి పైకి ఉంటుంది అనమాట. చాలా పెద్ద వయసు వాళ్ళు వేసుకుంటారు చూడండి. అప్పుడు ఇప్పుడు ఏంటంటే అందరు కూడా ట్రెండీగా అదే మోడల్ వేస్తున్నారనమాట. ఇప్పుడు నేను మీకు అదే చూపిస్తాను చూడండి చక్కగా, ఓకేనా? అయితే ఇది వచ్చేసి మనకి నార్మల్ బ్లౌజ్ అండి. ఈ నార్మల్ బ్లౌజ్ ప్రకారం నేను మీకు ఇప్పుడు ఏం చేస్తానంటే, నడుము కొలత ప్రకారం నేను ఇది గీసేసి చక్కగా, మనం వెనక డాట్ ఉంటుంది కదా, ఈ డాట్ కొలత ప్రకారం ఒక ఇంచ్ వదిలేసి కచ్చుకు ఒక 2 ఇంచెస్ నేను వదిలేసుకున్నాను. మొత్తం 3 ఇంచెస్ నేను ఇక్కడ ఈ యొక్క బాడీ మెజర్మెంట్ కరెక్ట్ కొలతతో పాటు 3 ఇంచెలు నేను యాడ్ చేసుకున్నాను. మీరు కూడా అలాగే చేయండి, ఓకేనా? ప్రతి కొలతకి నేను ఇదే చెప్తాను, మీరు చూసుకోండి. ఇప్పుడు వెనక మనకి నెక్ అవసరం లేదు, కానీ మనం ఏం చేయాలంటే కప్పు పొడవు చూసుకోవాలి. ఇప్పుడు నార్మల్ నెక్తో మనం హై నెక్ చేసేటప్పుడు ఈ కొలత వేరే ఉంటుంది, ఆ కొలత వేరే ఉంటుంది, కాబట్టి ప్రతి దాన్ని కూడా మనం కొలుచుకొని చక్కగా చేసుకోవాలి. కింద కచ్చు వదిలేయాలి మనం, పైన కూడా కచ్చు వదిలేసి చక్కగా ఇలా గీత గీసేసి మళ్ళీ ఇటువైపు కూడా మనం డబ్బా షేప్ లాగా మనం ఒక గీత గీసేసుకోవాలి. ఇలా గీత గీసేయడం వల్ల మనకి ఏమవుతుందంటే చక్కగా మనకి పొడవు వచ్చేస్తుంది, ప్లస్ మనకి వెడల్పు కూడా వచ్చేస్తుంది. మీకు మంచిగా కనపడుతుందని అనుకుంటున్నాను నేను, మీరు చూసేయండి, ఓకేనా? ఇలాగే మీరు చూసిన తర్వాత ఇలా మనం గీసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే షోల్డర్ కొలత పెట్టుకోవాలి. షోల్డర్ కొలుచుకోవాలి అంటే మనం నార్మల్ బ్లౌజ్తో మనం ఏం చేయాలి అంటే, ఈ యొక్క బ్లౌజ్ని మనం ఏం చేయాలంటే ఇలా మడత పెట్టాలి చూడండి. ఇలా మడత పెట్టి ఇలా ముడతలు లేకుండా చక్కగా దీన్ని ఇలా అనుకోవాలి. ఇలా అనుకొని కొద్దిగా ఇలా వెడల్పు చేసేయాలి షోల్డర్ని, కొద్దిగా వెడల్పు చేసేసి ఇప్పుడు మీకు మంచిగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇక ఇలా కొలుచేసుకోవాలి చూడండి. ఇలా అంటే వీళ్ళ షోల్డర్ వచ్చేసి 14 ఉంటుంది, 14 బక్కగా ఉన్నారు కాబట్టి 14 ఖర్చులతో కలిపేసి 15 అనమాట. ఇలా ఖర్చులతో కలిపేసి 15 చూసేసుకొని పక్కకు పెట్టేసి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే షోల్డర్ వచ్చేసి మనం 7.5 పెట్టుకోవాలి. 7.5 పెట్టుకున్నా సరిపోతుంది. 7 అయినా కూడా వీళ్ళకి షోల్డర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. నేను ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసి కిందికి ఇలా గీసేసాను. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ చంక భాగం కూడా 7 పెట్టేస్తున్నాను. 7.5 లేదా ఇలా పెట్టేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది, ఓకేనా? ఇలా పెట్టేసిన తర్వాత, ఇలా డ్రాయింగ్ వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు చూడండి, ఇటువైపు నుంచి చూపిస్తున్నాను కటింగ్ చేసేటప్పుడు. ఇందాకనే అటువైపు నుంచి చూపించాను మీకు డ్రాయింగ్ వేసి, ఇప్పుడు ఇటువైపు నుంచి చూపిస్తున్నాను. ఎందుకంటే ఇలా చూపించడం వల్ల మీకు మంచిగా అర్థమవుతుంది అని చెప్పేసి చూపిస్తున్నాను, ఓకేనా? ఇప్పుడు ఈ షోల్డర్ని మనం కట్ చేసేసుకుందాం. షోల్డర్ అన్నమాట ఇది. తర్వాత చేతి భాగాన్ని కూడా చక్కగా ఇలా కట్ చేసేసుకుందాం. చేతి భాగం కూడా మనకి కిందికి ఉంది కదా, కింది దాకా ఇక ఇలా కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చంక కింది భాగాన్ని కూడా ఇలా కట్ చేసేయాలి చూడండి. ఇక ఇలా ఇప్పుడు మనకి పార్ట్ మొత్తం కూడా వచ్చేసింది. ఇక ఇలా చూడండి, చక్కగా కట్ చేసి మీకు చూపిస్తున్నాను మొత్తం కూడా. ఇక్కడ మనం ఖర్చుల కోసం కాటు పెట్టేయాలి. ఇటువైపు కూడా ఖర్చుల కోసం కాటు పెట్టేసి చక్కగా ఇక్కడ కూడా మనం ఖర్చు కోసం కాటు పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ షోల్డర్ దగ్గర హైనెక్ కదా వీళ్ళకి, హైనెక్ వాళ్ళకి ఏం చేయాలి అంటే తక్కువగా 1 ఇంచ్ కిందికి ఇలా పెట్టేసుకోవాలి. 1 ఇంచే పెట్టేసి ఇక్కడ నుంచి 3 ఇంచెస్ దాకా మనం వెడల్పు పెట్టేసి దీన్ని మనం ఏం చేయాలంటే ఇక ఇలా చూడండి, ఇలా మనం గుర్తు పెట్టేసుకోవాలి. ఇలా గుర్తు పెట్టేసి చక్కగా ఇలా పెట్టేసుకున్న తర్వాత దీన్ని కొంచెం ఇలా మనం కట్ చేసేసుకోవాలి చూడండి. హై నెక్ కాబట్టి కాలర్ నెక్ లాగానే కొద్దిగా లైట్గా కొంచెం, కాకపోతే కాలర్ నెక్ మనం అక్కడ కొద్దిగా తక్కువగా కట్ చేస్తాము, ఇక్కడ ఏంటంటే కొద్దిగా ఎక్కువగా కట్ చేసేసుకోవాలి. ఇలా ఇలా కట్ చేసేద్దాం. ఇలా కట్ చేసిన తర్వాత చక్కగా మనం గుర్తులు పెట్టేసుకున్నాం, బ్యాక్ పార్ట్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాం. ఇలా మనం హై నెక్ కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలి, ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం. ఇక ఫ్రంట్ పార్ట్ని ఏం చేయాలి, ఇటువైపు కానీ మనం ఇలా వేసేసుకొని చక్కగా చూడండి ఇలా వేసేద్దాం. ఇలా వేసేసి చూడండి, ఈ ఫ్రంట్ పార్ట్ అనేది మనకి ముందే ఉంది కదా, ఇలా చూడండి నార్మల్ బ్లౌజ్ లాగా కట్ చేయాలి. మొత్తం కూడా మామూలు బ్లౌజ్ ఉంటుంది చూడండి, సాదా బ్లౌజ్ అలా మనం కట్ చేసేసుకుందాం, ఓకేనా? ఇలా పెట్టేసి చక్కగా చూడండి, ఇలా కిందికి అందాం. ఇలా కిందికని ఈ ముడతలు ఇవన్నీ కూడా తీసేసుకుంటూ చక్కగా చూడండి ఇలా వేసేసుకోవాలి. మీకు మంచిగా కనబడుతుంది అనుకుంటాను. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా అనుకుంటూ మనం ఫ్రంట్ పార్ట్ ఎలాగైతే ఉందో అలాగే మనం ఇప్పుడు దీన్ని కట్ చేయాలి కదా, ఇలా ఫ్రంట్ పార్ట్ని తీసుకోవాలి. తీసేసుకొని చక్కగా మనం ఏం చేయాలంటే ఇలా పెట్టేయాలి. ఇలా పెట్టేసి ఇక్కడ ఒక గుర్తు పెట్టుకోవాలి. ఇలా ఇలా గుర్తు పెట్టేసుకుంటే మనకి చక్కగా మనకి షేప్ పట్టి వస్తుంది అన్నమాట. దీన్ని ఇలా మలచేద్దాం చూడండి, ఇలా స్ట్రైట్గా మలచేసి చక్కగా దీన్ని ఇలా గీసేస్తున్నాను.
ఇలా గీసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ ఉక్సుల పట్టి కాజల పట్టికెళ్ళి అంచుంది కదా, దీన్ని నేను కట్ చేస్తాను తర్వాతకి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని మలిచిన దాని ప్రకారం ఇప్పుడు మనం కట్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా చక్కగా ఇలా కట్ చేసేద్దాం. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, యథావిధిగా మళ్ళీ ఫ్రంట్ పార్ట్ కూడా చేసుకోవాలి కదా, తర్వాత చేద్దాం. ఫస్ట్ ఇలా చేసేద్దాం. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు చంక భాగాన్ని కూడా చేసేద్దాం. కొంచెం ఏంటంటే బ్లౌజ్ హై నెక్కైనా బోట్ నెక్కైనా కొద్ది కొద్ది తేడాలు ఉంటాయి మనకి. చంక భాగంలో, షోల్డర్లో కొద్ది కొద్దిగా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కలాగా ఉంటుందన్నమాట. అవన్నీ కొంచెం మెలకలు మనం తెలుసుకున్నామనుకోండి చక్కగా వస్తుంది. ఇది ముందు భాగం అంచు వచ్చింది కదా, ఎగస్ట్రా ఎక్కువ తక్కువలు ఉంది కాబట్టి నేను దీన్ని కట్ చేసేస్తున్నాను. ఓకేనా? ఇక ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు నేనేం చేస్తానంటే మీకు చక్కగా ఇక గీత ఇలా గీసేసి దీన్ని తీసేసుకుంటున్నాను. దీన్ని తీసేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని మనం ఏం చేయాలి అంటే మెడ కొలిచేసుకోవాలి. యూ షేప్లో మనం కొలవాలన్నమాట. ఇక ఈ ఉక్సుల పట్టికెళ్ళి దీన్ని ఇలా వేసుకొని చక్కగా ఇక ఇలా చూసేసుకోవాలి. ఎక్కడ వరకు అయితే మనం పెట్టాలనుకుంటున్నామో అక్కడ వరకు ఇలా చూసేసుకొని ఒక గుర్తు ఇలా పెట్టేశాం కదా, ఒక గుర్తు పెట్టేసుకోవాలి. ఇలా రౌండ్గా రావాలి కదా మనకి. ఇలా పెట్టేసి దీన్ని స్ట్రైట్గా ఇక ఇలా గీత గీసేసుకుందాం. ఇలా గీత గీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని కట్ చేయాలి. ఇది ఏంటంటే మనకి బ్యాక్ పార్ట్కి డబ్బా గీసినప్పుడు వచ్చిన గుర్తు అన్నమాట. దీన్ని మర్చిపోండి మీరు. దీనికి పెద్దగా మనం ఇదేమి లేదు లెక్క, మనకి ఓన్లీ ఈ షోల్డర్ ఇది అన్నట్టు. ఓకేనా? ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి, ఈ ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఉక్సుల పట్టి ఉంది కదా మనకి, ఈ ఉక్సుల పట్టిని మనం ఇవి ఇలా వేసేసి చక్కగా ఇవి ఇలా కొలుచుకోవాలి. చూడండి, ఇలా చూడండి, ఇక్కడికి వచ్చేసి మనకి షేప్ పట్టి ఉంది. చూడండి, ఈ షేప్ పట్టికి ప్లస్ మనం ఏం చేయాలంటే పైన నుంచి మనం ఒక ఇంచిన్నర వదులుకోవాలి. కరెక్ట్ కొలత కదా ఇది మెడకి. ఇక్కడ నుంచి ఒక ఇంచిన్నర వదిలేసుకొని దీన్ని మనం ఇలా పెట్టేసి ఈ షేప్ పట్టికి ఇలా అనుకొని ఇక్కడ మనం ఒక గీత గీసుకోవాలి. చూడండి, ఇలా గీత గీసేసి దీన్ని తీసేసి చక్కగా ఇప్పుడు ఇక్కడ రౌండ్ తీసుకోవాలి మనం. ఇక్కడ కొంచెం ఇలా తీసేసుకోవాలి. చూడండి, ఇలా కరెక్ట్గా మనం తీసేసుకోవాలి. చూడండి, ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు యూ షేప్ కూడా నేను తీస్తాను. చూడండి చక్కగా ఇలా లోన కానీ మనం కొంచెం ఇలా బయటకని కట్ చేసేసుకోవాలి యూ షేప్. చూసారు కదా, ముందు వచ్చేసి మనకి నార్మల్గా వచ్చేసింది, వెనక వచ్చేసి మనకి హై నెక్ వచ్చేసింది. దీనికి బ్యాక్ ఫ్రంట్ కొంచెం లైట్గా ఇలా తీసేసుకుందాం. ఇలా తీసేసుకొని ఇంకా కొంచెం మెడ మనం వెడల్పు తెగ్గొట్టుకున్నా ఏం కాదు ముందు, ఎందుకంటే మనకి ఆల్రెడీ వెనక పైకి ఉంది కాబట్టి ఈ మెడ అయితే జారదు మనకి. ఓకేనా? ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత ఈ షోల్డర్ అనేది వెడల్పుగా వస్తుంది. ఇది దగ్గరకు వచ్చి ముందు షోల్డర్ మనకి కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని కలిపేయాలి. ఇలా మళ్ళీ చూడండి, ఇలా పెట్టేసి ఈ నెక్కుల వైపుకి ఇది ఇలా పెట్టేసుకోవాలి. ఇలా కలిపేసిన తర్వాత ఇక్కడ మన షోల్డర్ కొంచెం డౌన్ చేసుకోవాలి భుజం మీదకి. దీన్ని చూడండి, ఇలా కట్ చేసేసుకుందాం చక్కగా. ఇలా కట్ చేసుకుని కొంచెం వీడియో లెంత్ ఎక్కువైందండి, నేను కొంచెం వేరే పనిలో ఇది నేను మీకు చెప్పడం మర్చిపోయాను. ఇక ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దీన్ని మనం ఇక ఇలా పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు దీనికి ఉక్సుల పట్టి కాజాల పట్టికెళ్ళి నుంచి మనం మూడు భాగాలు చేసి ఒక గుర్తు పెట్టేసుకోవాలి డాట్కి. ఇక నార్మల్ బ్లౌజ్ లాగానే ఇది మూడు భాగాలు చేసి ఒక డాట్ పెట్టేయాలి. ఇక్కడ మనం మధ్యలో సెంటర్లో ఒక డాట్ పెట్టేసుకోవాలి. ఇక మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ వచ్చేసాయి. నెక్స్ట్ వచ్చేసి చేతులు. ఇక చేతులు మనకి ఎంత ఉన్నాయో అంత మనం పెట్టేసుకొని పొడవు తీసేసుకోవాలి. అంటే ఎల్బో హ్యాండ్స్ అనమాట. ఎల్బో హ్యాండ్స్ని కూడా నేను ఎలా తీస్తానో చూడండి. ఇంతకుముందు ఇదే ఆది బ్లౌజ్తో హై నెక్ వెనక పోట్లీ బటన్స్ పెట్టడం ఒకటి నేను కటింగ్ నేర్పించాను.
ఇంకోటి బోట్ నెక్లో వేరే డ్రాప్ నెక్ ఒకటి నేర్పించాను, బ్యాక్ ఓపెన్. ఇంకోటి కూడా ఇంకో వెరైటీ నెక్తో మళ్ళీ నేను అది కూడా చూపించాను. ఇప్పుడు వచ్చేసి హై నెక్, ఇదే ఆది బ్లౌజ్తో 4 కటింగ్స్ నేను పెట్టేశాను ఇంతకుముందు, మీరు ఈజీగా చూసేసుకోండి ఓకేనా. మళ్ళీ స్టిచ్చింగ్ కూడా వీలైతే బ్యాక్ పార్ట్ వరకు నేను మీకు చూపిస్తాను, ఎంత వీలైతే అంతవరకు. ఇలా మనం హ్యాండ్స్ వేసేసుకొని ఇంకా కొంచెం హ్యాండ్స్ పొడవే పెట్టమన్నారు కాబట్టి వీళ్ళు ఇంకా కొంచెం పెంచేద్దాం. ఇక్కడ గుర్తు పెట్టేసుకుందాం, ఇక్కడ గుర్తు పెట్టేద్దాం, ఇక్కడ గుర్తు పెట్టేసి ఇక్కడ కూడా గుర్తు పెట్టేసుకుందాం, అడ్డంగా నిలువుగా గుర్తు ఓకేనా. ఇలా పొడవు అనేది కరెక్ట్గా ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ ఒక గీతని స్ట్రైట్గా ఇలా గీసేసుకుందాం. ఇలా గీసేసి చక్కగా దీన్ని ఇలా మనం కలిపేసుకోవాలి. చూడండి, ఇలా కలిపేసుకొని దీన్ని ఇప్పుడు మనం కట్ చేసేసుకోవాలి. ఇలా చూసారు కదా, ఇలా ఈ ఖర్చును ఉంచేసుకొని ఇలా కట్ చేసుకొని చక్కగా ఒకటి మనం మా ఖర్చు దగ్గర ఒక కాటు, పైన ఒక కాటు పెట్టేసి బ్యాక్ ఫ్రంట్ ఉండి లేనట్టుగా ఒక 1/2 ఇంచ్ కంటే ఎక్కువ, 1/2 ఇంచ్ కంటే తక్కువ, 1/2 ఇంచ్ కంటే ఎక్కువ, 1/2 ఇంచ్ కంటే తక్కువ ఇలా మనం తీసేసుకోవాలి. చూడండి, ఇలా ఇలా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా చేతులు కొంచెం పొడుగు ఎక్కువ అయితే అనుకుంటే కొద్దిగా కట్ చేసేసుకుందాం. ఇలా మనం హై నెక్ బ్లౌజ్ కటింగ్ ఉంటుంది, ఇక తర్వాత ఒరిజినల్ కూడా కట్ చేసేసుకుంది. చూసారు కదా, ఈరోజు వచ్చేసి మనం హై నెక్ బ్లౌజ్ ఎలా కట్ చేసామో చక్కగా మామూలు బ్లౌజ్తో. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. వీలైతే ఇది స్టిచ్చింగ్ కూడా నేను ఒక వీడియో పెట్టేస్తాను, అది కూడా చూడండి. ఆల్రెడీ ఇంతకుముందు నేను పెట్టేశాను. మళ్ళీ ఈ మధ్య చాలామంది అడుగుతున్నారు, డిజైన్స్ కొత్త కొత్తగా వస్తున్నాయి కదా మన్నయ్య, అవి కూడా నాకు చూపించండి అని. ఈ హై నెక్కి మనం ఎల్బో హ్యాండ్స్ కాకుండా లేయర్ హ్యాండ్స్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది, అది కూడా నేను చూపిస్తాను మీకు ఓకేనా నెక్స్ట్ వీడియోలో. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో ఖచ్చితంగా అడగండి.